మునుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ముప్పరవల్లి గ్రామం గత 20 రోజులుగా మృతి భయంతో బెంబేలెత్తిపోతోంది. కడుపు నొప్పి, జ్వరం వస్తే చాలు ఇక చావు తప్పదని ఆందోళన చెందుతున్నారు ప్రజలు. అందుకు కారణం గత 20 రోజుల్లో ఈ గ్రామానికి చెందిన 6 చనిపోవడమే. వాళ్ల కడుపు నొచ్చి వచ్చిన కొద్దిసేపటికి కడుపంతా ఉబ్బి రక్తంతో వాంతులు చేసుకుని కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా వరంగల్ ప్రతినిధి కిషోర్ అందిస్తారు. లో వింత వ్యాధి ఇటు ప్రజలను కలవర పెడుతుంది, భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలం ఉప్పనపల్లి గ్రామంలో దాదాపు తరచు కుటుంబంలో జబ్బు పడుతున్నారు, అనారోగ్య బారిన పడి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా పలుమార్లు వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వైద్య శిబిరంలో దాదాపు 70 కుటుంబాలకు సంబంధించి పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో మాత్రం ఇటు వింత వ్యాధి ఏంటో అర్థం కాక మాత్రం సతమతం అవుతున్న పరిస్థితులు మాత్రం ఏజెన్సీలో కనబడుతున్నాయి. ఇప్పటికే 6 ఒకే కుటుంబానికి చెందిన 3 చనిపోవడం జరిగింది. ఈ 6 కూడా మృత్యువాత పడడం జరిగింది. ఇవన్నీ పరిణామాలు చూస్తే మాత్రం ఇంటికొకరు కూడా ఏదో ఒక జబ్బుతోని బాధపడుతున్నారు. ఈ మృతి చెందిన వారు అందరిని కూడా ఒకసారి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం పరిశీలించడం జరిగింది. ఇటు కడుపు ఉబ్బి, తీవ్ర జ్వరంతో కావచ్చు, ఇటు వాంతులు విరోచనాలతో కూడా మృత్యువాత పడుతున్న పరిస్థితి మాత్రం కనబడుతున్నాయి. ఏజెన్సీ మొత్తం ఒకసారిగా ఉలిక్కి పడుతుంది. ఈ ఘటనతో అసలు ఏం చేయాలో అర్థం కాక కూడా ఏజెన్సీ ప్రాంత ప్రజలు మాత్రం బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఇక్కడ హెల్త్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ పలువురిని మాత్రం పరీక్షించడం జరిగింది. అంటే ఇక్కడ వింత వ్యాధి ఏంటో అర్థం కాక మాత్రం ఇక్కడ వైద్యులే తలలు పట్టుకుంటున్న పరిస్థితులను చూస్తేనే అసలు ఏంటి, ఏం జరుగుతుంది అన్న విషయంపై ఇప్పటికే ఉన్నతాధికారులు మాత్రం ఆరా తీస్తున్నారు. ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలలో ఇలాంటి ఏదైనా కొత్త వైరస్ వచ్చిందా, లేకుంటే కరోనా లాంటి వైరస్ ఈ యొక్క ప్రాంతంలో వచ్చిందా అనే కోణంలో మాత్రం ఇప్పటికే పరీక్షలు మాత్రం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇటు అన్ని శాఖల అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది అనే కోణంలో ఇటు జిల్లా కలెక్టర్కు మాత్రం నివేదిక పంపిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఇటు 70 కుటుంబాలకు సంబంధించి పలువురు మృతి చెందగా మరికొంతమంది అంటే దాదాపు అనారోగ్యంతో బాధపడుతున్న పరిస్థితి. ఏజెన్సీలో అంటే దాదాపు వాంతులు విరోచనాలకు ప్రధాన కారణం ఇక్కడ వాటర్ కలుషితం కావడమే అంటూ కూడా ఇటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇక్కడికి సంబంధించి ఇక్కడ వాటర్ను కావచ్చు, ఇక్కడ ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేస్తూనే ఇక్కడ ఉన్న వాటర్ను కూడా టెస్ట్ ల్యాబ్కు పంపించడం జరిగింది. ఓ వాటర్ ప్రాబ్లమా, లేకుంటే ఫుడ్ తిన్న ఫాయిజన్ ద్వారా ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయా అనే విషయాన్ని కూడా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఈ వ్యాధి రావడానికి కారణం ఇప్పటికే ఈ గ్రామానికి సంబంధించి ఏదైతే ముప్పనపల్లి గ్రామానికి సంబంధించి ప్రజలు కూడా ఇళ్లకు తాళాలు వేసి పక్క విలేజ్కి మాత్రం వెళ్తున్న పరిస్థితి. వారి కుటుంబ సభ్యులకు కూడా ఫోన్ చేసి మేము మీ విలేజ్కి వస్తున్నాం అంటూ కూడా వారికి మాత్రం సమాచారం అందిస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామానికి సంబంధించి 70 కుటుంబాలకు సంబంధించి చాలామంది కూడా గ్రామాన్ని ఖాళీ చేసి మాత్రం వెళ్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఎక్కడ వారికి అంటే ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఏటూరు నాగారం పిహెచ్సిలో కూడా కొంతమంది జాయిన్ కావడం జరిగింది. ఏటూరు నాగారం సంబంధించి ముప్పనపల్లి ఇటు కన్నాయిగూడెం గ్రామాలకు సంబంధించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి ఏదైతే వింత వ్యాధి ఏదైతే ఉందో, వింత వ్యాధితో ప్రజలు చనిపోతున్నారో, దీనిపైన ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. కానీ ఈ వింత వ్యాధి ఏంటో ఇటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులకే అంత చిక్కని పరిస్థితి మాత్రం ఏజెన్సీలో కనబడుతుంది. ఎప్పటికప్పుడు ఇక్కడ ప్రజలు మాత్రం బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్న పరిస్థితులు మాత్రం కనబడుతున్నాయి. ఇది ఏజెన్సీలో మాత్రం వింత వ్యాధితో ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులపై తాజా పరిస్థితి. తిరుమలతో కిషోర్ కుమార్, సివిఆర్ న్యూస్, వరంగల్.